नमस्ते अंडी, वेलकम बैक टू न्यू वीडियो। मन अंदर इल्लल्लो इट्लांटी प्लास्टिक डब्बालने वेस्ट गा उंटू उंटाई कदा, वाटिनी यूज चेसि नेनु प्लांटर्स अनेवि एला तयारु चेसानो मीकु चूपिस्तानु। इदि वच्चेसि ओक डिजाइन चेसुकुन्नानंडी। अट्लागे नेक्स्ट वच्चेसि पोल्का डाट्स तो ई डिजाइन वेसुकुन्नानु ई प्लांटर की। नेक्स्ट वच्चेसि वर्ली पेंटिंग वेसुकुन्नानंडी। दीनि मीद మనకి ఏ డిజైన్ నచ్చుతుందో అదైతే చక్కగా వేసుకోవచ్చు। వీటిలో గనక మీరు ఇండోర్ ప్లాంట్స్ గనక పెట్టుకున్నారంటే గనక స్నేక్ ప్లాంట్ లాంటివి అలాంటివి, లేకపోతే వాటర్ గనక తక్కువ కన్జ్యూమ్ చేసే ప్లాంట్స్ గనక పెట్టుకుంటే చాలా బాగుంటాయి। ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ బాటిల్ ని రీయూజ్ అయితే చేసి నేను ఇట్లా క్రాఫ్ట్ తయారు చేసుకున్నానండి। దీన్ని వచ్చేసి వైట్ సిమెంట్ తో చేసుకున్నాను। ఒక స్నేల్ టైప్ లో అయితే దీన్ని రెడీ చేసుకున్నాను। తర్వాత దీనికైతే పెయింట్స్ అయితే వేసుకున్నాను। చూడడానికి అయితే చాలా బాగా వచ్చిందండి। దీనికైతే హోల్స్ అయితే ఏం పెట్టలేదు। మనం వేరే పాట్ లో కనుక ఏదైనా మొక్కలు పెట్టుకొని మళ్ళా దీంట్లో పెట్టుకున్నామంటే చూడడానికైతే బాగుంటాయి। చక్కగా ఉపయోగపడే ఎన్నో ఐడియాలు ఈ వీడియోలో అయితే ఉన్నాయి। చివరి వరకు అయితే చూడండి। నెక్స్ట్ మనం గొడుగు అనేది మనం యూస్ చేయినప్పుడు అక్కడ ఇక్కడ పెట్టేసేసి లేకపోతే ఎక్కడో ఒకటి హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అదైతే దుమ్ములాగా అయిపోతూ ఉంటుంది। అలా దుమ్ములాగా అవకుండా ఉండడానికి దాన్ని చక్కగా మనం నీట్ గా ఫోల్డ్ చేసుకొని, మన ఇంట్లో పాత సాక్స్ లనే ఉంటాయి కదండి, పాత సాక్స్ లు గాని లేకపోతే ఒక సాక్స్ పోయి ఇంకొక సాక్స్ అట్లా ఉండడం, అలాంటి సాక్స్ ని గనుక తీసుకుని దాంట్లో ఇలా గొడుగును పెట్టేసేసుకున్నామంటే గనుక పెట్టుకుని ఎక్కడ ఒకటి హ్యాంగ్ చేసుకున్నామంటే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుంది। మళ్ళీ నెక్స్ట్ సీజన్ యూస్ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది। మన లేడీస్ బయటికి కనుక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన హ్యాండ్ బ్యాగ్స్ అనేవి తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ యూస్ చేసేటప్పుడు మనతో పాటు కీస్ కానీ తాళాల చెవులు కానీ లేకపోతే ఇంటి తాళాలు కానీ స్కూటీ తాళం చెవులు కానీ అట్లాంటివి ఏమైనా కానీ లోపల వేసేస్తూ ఉంటాము। ఇట్లా ఎక్కువగా పాకెట్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్లో అయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది। మనం ఎందులో వేసాము అనేది అయితే మనకి ఐడియా అయితే ఉండదు। తర్వాత తాళం కోసం అయితే అక్కడ ఇక్కడ వెతుక్కోవడం చాలా ఇరిటేటింగ్గా అవుతూ ఉంటాం కదండి। దీనికి నా దగ్గర అయితే ఒక మంచి సొల్యూషన్ అయితే ఉందండి। అదేదో కాదండి, మనం వేస్ట్ అనుకుని పడేస్తూ ఉంటాం కదా ఇలాంటి ట్యాగ్స్ అనేవి, మనం షర్ట్లు కానీ లేకపోతే కొత్తవి ఏమైనా డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్కి ఈ మధ్య మనం చూస్తే కనుక ఇట్లా ఇన్సర్ట్ చేసేలాగా థ్రెడ్స్తో ఉండేవి లాక్స్ అయితే వస్తున్నాయి। వీటిని ఎంత గట్టిగా లాగినా కానీ అవి అయితే ఊడిపోవు తొందరగా। అలాంటి వాటిని యూజ్ చేసి మనం కీస్ అనేవి కనుక దాంట్లో వేసేసుకుని, దీన్ని లోపలగా ఉండే చైన్ ఉంటుంది కదా ఆ చైన్లో కనుక పెట్టేసేసుకుని టైట్ చేసేసుకున్నామంటే కనుక తాళం చెవులు అనేవి అటు ఇటు పడిపోకుండా ఒకే ప్లేస్లో అయితే ఉంటాయి। ఇంకా మనకి ఎప్పుడైతే అవసరం అనుకుంటామో కీస్ అనేవి ఆ టైంలో ఆ ప్లేస్లో కనుక కొంచెం చేపెట్టినట్టుగా చేసామంటే మనకి హ్యాండీగా అయితే తగులుతూ ఉంటాయి। మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఆ కీస్ అనేవి బయటికి తీసేయడానికి లాక్ కనుక ఓపెన్ చేసేసుకున్నామంటే కీస్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు। కానీ ఆ థ్రెడ్ ఆ లాక్ సిస్టమ్ దాన్ని అక్కడక్కడ పడేయకుండా మళ్ళా కీ ఆ చైన్కే కనుక పెట్టేశామంటే నెక్స్ట్ టైం అనే దానికి యూజ్ చేసుకోవచ్చు। మీకు ఈ ఐడియాలన్నీ నచ్చాయని అనుకుంటున్నాను।